చంద్రన్న కార్మిక చైతన్య యాత్రను విజయవంతం చేయాలని టిఎన్టిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సింధూజ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. 27వ తేదీ చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర కావలిలోని సాయిమాల్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్ బాబు, జ్యోతి బాబురావు, టిఎన్టిసి నేత శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అంబూరు సింధూజ, టిఎన్టిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోన్ 4 ఇన్ఛార్జ్ టిఎన్టిసి గారి. మేము టెక్కల్ నుంచి కుప్పం దాకా కార్మిక చైతన్య బస్సు యాత్ర, చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర అని చెప్పి మొదలుపెట్టినాము. దాంట్లో ముఖ్య ఉద్దేశము కార్మికులను అవేర్నెస్ చేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ, అలాగే కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, ఇప్పుడు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో కార్మికుల్ని బజార్న రోడ్డున పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తూర్పారపడుతూ, భవన నిర్మాణ కార్మికులు దగ్గర దగ్గర 70-80 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకుని వస్తే ఈరోజు ఇసుక ర్యాంపులు పెట్టేసి అక్రమంగా అమ్ముతూ పక్క రాష్ట్రాలకి అమ్మేస్తూ, ఈరోజు మోసం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలని బహిర్గతం చేసి కార్మికులతో మేమంతా మమేకమై ఈ యాత్ర ముఖ్య ఉద్దేశము టెక్కల నుంచి కుప్పం దాకా యాత్ర చేస్తున్నామండి. అందులో భాగంగా జోన్ 4కి 26వ తారీఖున జోన్ 4కి వస్తుంది, కావలి వస్తుంది. 24 ఒంగోలులో ఎంటర్ అవుతుంది జోన్ 4లోకి. 25 అక్కడ సభ జరుగుతుంది ఒంగోలులో. 26వ తారీఖున ఆర్టీసీ కార్మికులతో అక్కడ మీటింగ్ ఉంటుంది. 26వ తారీఖు నేరుగా ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. ఆ రోజు పల్లె నిద్ర చేస్తారు కావలి నియోజకవర్గంలో, ఎస్టీ కాలనీలో పల్లె నిద్ర చేస్తారు. ఆ పల్లె నిద్రలో భాగంగా వాళ్ళతో మేము అక్కడ వాళ్ళ సమస్యలు అవన్నీ మేము తెలుసుకొని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, అలాగే మేనిఫెస్టోలో ఏదైతే సమస్యలు కార్మికులు పడుతున్నారో అవన్నీ కూడా బాబు గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాలని సదుద్దేశంతో ఈ యాత్రని రఘురామకృష్ణ రాజు గారి ఆధ్వర్యంలో ఈ యాత్రని మేము చేపట్టినాము. అలాగే 27వ తారీఖు ఉదయాన్నే సాయి మహల్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికుల అడ్డాల్లో అక్కడ కూడా కార్మికులతో మేము కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నీ వివరిస్తూ, అలాగే కళా బృందాలతో కూడా మేము అక్కడ అన్ని విషయాలు చెప్పుకుంటూ ఈ యాత్రని కుప్పం దాకా తీసుకుని వెళ్తాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు ఈ 5 సంవత్సరాల్లో పడ్డటువంటి కష్టాలని మేము కార్మికులకి వివరిస్తూ వాళ్ళ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్మిక చైతన్య బస్ యాత్రని మేము మొదలుపెట్టాము.